నాట్ ఓన్లీ ఫర్ ఇండస్ట్రీ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకారందరికి కూడా ఒక తీరని లోటు. వ్యక్తిగతంగా చెప్తే నేను చిన్నప్పటి నుంచి నాకు మోస్ట్ ఫేవరెట్ హీరో కృష్ణ గారు, ఎందుకంటే రామారావు గారు నాయకత్వం గారు సాఫ్ట్ ఫిలిమ్స్ ఉండేవి, కృష్ణ గారు అనేటువంటి యాక్షన్ ఫిలిమ్స్ మంచి సాంగ్స్ యూత్ని గురువు కలిగించే సినిమాలు తీశారు ఆయన. ఆయన మరణం నిజంగా ఎక్కడో లోపల ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. బట్ మేము బతుకున్నంతకాలం ఆయన యొక్క జ్ఞాపకాలు మా మనసులో వదులుకో, ముఖ్యంగా మహేష్ బాబు గారికి, ఆయన మిగిలిన పిల్లలందరికి కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహేష్ బాబు గారికి వరుసగా ఈ సంవత్సరం అన్నీ కష్టమైనటువంటి సంఘటనలు ఎదురైనాయి. మహేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా మా సానుభూతి తెలియజేస్తూ ఆయన ధైర్యంగా ఉండాలి, మేమందరూ ఆయన వెనకాల ఉన్నాం. ఎక్కడ ఉంటారు కృష్ణ గారు ఆత్మకి శాంతి ఫ్యామిలీ for Mahesh Babu, for having lost his mother, his brother, now his father. It's a very sad thing and it's a sudden shock to all of us. In the hospital, Vellaran Chepparu, he thought he'll survive. Suddenly the sad news that he has passed away. I've acted, worked with Krishna Garu. Under the direction also I acted in Balachandra. He made a great loss to the industry and great human being, a philanthropist. I met with an accident, he was the one who took care of me. And if I'm alive today, it's because of Krishna garu. Naaku telisi Krishna garu, one of the most positive heroes, most handsome person, most positive hero. Kalmasham leni oka manishi. Producer ki ippudu ela positive undala, atanu career, aa cinemalo kashtalu unte, anni ayana sort out chese manishi. Always with a smile, never negative against anybody. సినిమాని ఎలా అవగొట్టాలో తనే డబ్బింగ్లు చేయిస్తారు, తనే సెకండ్ యూనిట్ షూటింగ్లు చేయిస్తారు. నిర్మాతను బాగా చూసుకున్న ఒక పర్సన్. ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ, హిస్ సన్ మహేష్ ఇస్ డూయింగ్ సో వెల్. అంటే వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ ట్రై చేయని ఉండవు. ఫస్ట్ స్టీరియోఫోనిక్ ఫిలిం తీశారు, కౌబాయ్ ఫిలిమ్స్ తీశారు, అన్ని బేసిక్లీ ల్యాండ్మార్క్ పర్సన్. వెరీ వెరీ గ్రేట్ లాస్ ఫర్ అసల్. గాడ్ బ్లెస్. మా ఊరు మా బుర్రి పని కృష్ణ గారు అని మేము ఎప్పుడు ప్రౌడ్గా చెప్పుకుంటాం. నేను కానీ శారద గారు కానీ ఎంతో మంది ఆకర్షణ జనాల నుంచి వచ్చి వారి సినిమాలు కూడా కొన్ని చేశాము. మా సినిమా పరిశ్రమకు కృష్ణ గారన్న, విజయ నిర్మణ గారన్న ఎనలేని అభిమానం. మమ్మల్ని వదిలిపెట్టి వారు వెళ్ళిపోయిన మనసు ఎంతగానో క్షేమిస్తుంది. సినీ పరిశ్రమ ఎంతగానో చింతిస్తుంది. వారు లేని లోపు ఎవరిని తీర్చలేదు. కృష్ణ గారు అంటే మంచితనానికి మారు పేరు. మంచితనం అంటే కృష్ణ గారు. వాళ్ళిద్దరిని కలిస్తే కృష్ణ విజయ్ అదే. నేను ఎన్నో డేట్లు పద్మాలయలో కానీ విజయకృష్ణలో కానీ మేము మా సినిమాలు చేయడంతో ఆ సంస్థతో ట్రావెల్ అయ్యే భాగ్యం నాకు దక్కింది. ఆయన ఒక రకంగా చెప్పాలంటే అంతటి ఆదర్శవంతుడు, ఆదర్శ పురుషుడు, అందరు ఇష్టపడే వ్యక్తి కృష్ణ గారు. కృష్ణ గారు చాలా చాలామందికి నిజంగా ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన బాగుండాలి అనుకునే వాళ్ళలో ఎన్నో కోట్ల మంది అభిమానులు ఉండేవారు. అలా మహాపురుషుడి వాళ్ళ మనస్థితి లేకపోవటం నిజంగా మన దురదృష్టం. ఆయన ఆత్మశాంతి కలగాలని మనసా భగవంతుడు ప్రార్థిస్తాను. కృష్ణ గారు లేని లోటు చాలా అందరికీ షాక్కి గురి చేస్తుంది. అండ్ చిన్నప్పుడంతా అతని సినిమాలు చూస్తుంటూ పెరిగామన్నమాట. ఈజ్ మై ఫేవరెట్ హీరో. అండ్ ఇట్స్ ఆల్ బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీకి షడన్ షాక్స్ అనమాట. నిజంగా వాళ్ళ కుటుంబం అంతా తీరని లోటు ఇది. సో వాళ్ళందరికీ నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తాను. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు మన మధ్య లేకపోవటం మనకెంతో బాధాకరమైన విషయం. నిజంగా ఆయన ఒక పెద్ద లెజెండరీ. ఒక 70 mm, ఒక అల్లూరి సీతారామరాజు చేసిన, ఈ సినిమాలు కల చేసిన, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎన్నో కొత్త కొత్త ఇంట్రడ్యూస్ చేసిన ఏకైక వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు మన మధ్య లేకపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. స్టేడియం తీసుకెళ్తాము. అలాగే రేపు మార్నింగ్ పద్మాలయ స్టూడియోకి తీసుకెళ్ళి పూజా కార్యక్రమాలు ఫినిష్ చేసి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబడుతుంది.
ఈ ఘటన ఇప్పటికీ తీరం లోటు మా సినిమా ఇండస్ట్రీకి పర్టికులర్గా ఆ పర్యవేక్షణలో పనుల్లో ఉన్నాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున కోరుకుంటున్నాను. సినిమా రంగంలో మరొక వటవృక్షం కూలిపోయి వారి వారసత్వాన్ని మహేష్ బాబు కొనసాగించే ధైర్యాన్ని శక్తియుక్తులను ప్రసాదించాలని, అదేవిధంగా వారు ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా మరి ఫేస్ చేసే భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని, కృష్ణగారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నమస్కారం.